Ne riprema sta là. Ehi. Ah? Ilara? నేను నీతో కొంచెం మాట్లాడాలి. మీరెప్పుడు కొంచెం మాట్లాడారు? పూర్తిగానే మాట్లాడండి. నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఇంకా సేపట్లో కూల్ అవుతారు. నేను కూల్ అవటం జరగదు. అయితే ఏంటో చెప్పండి. నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఈ రోజు నుంచి అన్ని నాకు రతే. నా లవ్వరు, నా వైఫ్, సమస్తం తనే. ఇక ముందు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇంతేనా? తనుంటే తప్పే ఉంది. ఎంతైనా మీరు తన్ని ప్రేమిస్తున్నారు. ప్రాబ్లం అది కాదు. తను ఇంట్లో ఉండాలంటే నువ్వు ఇంట్లో ఉండ. నేను నీకు పర్మనెంట్ పని ఇస్తానని మాటిచ్చాను. ఫస్ట్ టైం లైఫ్లో మాట తప్పుతున్నాను. ఈ లోకంలో ఏది పర్మనెంట్ కాదు. నువ్వు, నేను, ఈ లోకమే పర్మనెంట్ కాదు. కానీ నువ్వు ఇన్ని రోజులు పనిచేసినందుకు ఏం కావాలో అడుగు, ఇస్తాను. పర్మనెంట్ ఉద్యోగం అనేది జీతం లేని ఉద్యోగం. మీరెన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు నేనే మీకేమన్నా ఇవ్వాలి. నువ్వు నాకేమిస్తావు? ఇవ్వాల్సింది ఎన్నడూ ఇచ్చాను. అదేమిటో ఆలోచిస్తే తెలుస్తుంది. పిలుస్తాను. నీకు దెబ్బలు తగలేదుగా? తగలేదు. లేవే పైకి, లేవే పైకి, నన్ను చంపాలని చూస్తావు తెలుపు. సై, లేవే పైకి, లేవే. ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉండని చెప్పి చివరికి చంపాలని చూస్తావా? నువ్వు వారదని కదా. సై, వ్యభిచారానికి సిద్ధపడి వీధులు నడిచిన నిన్ను జారిపడి ఇంటికి తెచ్చినందుకు నన్ను చంపాలని చూస్తావా? ఐ, ఎంత మోసం! నటిస్తున్న ఇన్నాళ్ళు నాతో బతికావు కదూ, నన్ను కోగులయ్యాలి నిన్ను. ఐ, ఏవే, నేను దీని ఇంటికి తీసుకురాగానే మేమిద్దరం ఎక్కడ సుఖపడతామోనని కళ్ళు కుట్టాయి కదూ నీకు, కళ్ళు కుట్టాయి. వెళ్ళవై, వెళ్ళిక్కడ చెయ్యి, నీ మొహం నాకు చూపించుకు, వెళ్ళు. ఫుల్ డబ్బు కూడా సిద్ధపడి ఆడదానివి కదా, బుద్ధి ఎక్కడికి పోతుంది? నువ్వేం దిగులు పడకు, అది బజార్ ఆడితే దాని చాప చేస్తుంది. చూడు, ఇది తీసుకెళ్ళి మీ ఇంట్లో వచ్చు. ఓ రెండు రోజులు అంతే, ఇంటికి అప్పైస్ అంత వరకు, తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తాను. వెళ్ళు, వెళ్ళు, ఏం భయం లేదు, వెళ్ళు, వెళ్ళు. ఏది మీ ఆవిడ? డాక్టర్ తీసుకొచ్చాను. డాక్టరా? దాని పేరు నా దగ్గర ఎత్తకు. ఏమిటి, ఏమిటి అనేది? అది నన్ను రతిని చంపాలనే ఉద్దేశంతో ఇంటినే కూల్చేసింది, తెలుసా నీకు? నువ్వు అపార్థం చేసుకున్నావు. తన పని చేసింది నిన్ను చంపడానికి కాదు, నిన్ను కాపాడటానికి. ఏంటి, నన్ను కాపాడటానిక? అవును, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుండగా నీ తాడి చేస్తా.
ఇదే శాశ్వతం. ఆ మంగమ్మ ముఠ తనని ఎన్ని చిత్రహింసలు పెట్టినా తను నీ గురించి నోరు విప్పలేదు. చివరికి ప్రాణానికి తెగించి ఆ కప్పులాగి నిన్ను బతికించింది. నువ్వేమో తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు. నీ వదిలి ఎక్కడికి వెళ్తుంది, ఎలా బతుకుతుంది? వెళ్ళు, వెళ్ళి వెంట పెడుతున్నా. స్వాతి, స్వాతి, ఒక్క క్షణం ఆగు. స్వాతి, దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎందుకు? నీ పట్ల నేను పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను కాపాడటానికి ఆ పని చేసావని నాకు తెలియదు. ఏమంటున్నారండి మీరు? అవును స్వాతి, నేను చాలా సీరియస్గా అంటున్నాను. ఇంకెప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకోను. నాతో రా ప్లీజ్. ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటే చాలు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వెక్కడికి ఉంటావు? అది మీకు అనవసరమైన ప్రశ్న. నీలాంటి ఆడది స్వార్థ ప్రపంచంలో ఎక్కడికెళ్ళి బతుకుతుంది, ఎలా బతుకుతుంది? చూడు, నేను వెధవనే కావచ్చు, నాకంటే వెధవది ఈ ప్రపంచం. రోజుకు అబద్ధం ఆడి ఈ ప్రపంచంలో బతకడం కన్నా నువ్వు నన్ను అర్థం చేసుకుని నాతో బతకచ్చుగా. ఏమిటి, ఏం అర్థం చేసుకుని బతకాలి? అర్థం చేసుకోవచ్చింది మీరేనండి. ఆలోచించారా? నేను ఇవ్వాల్సింది ఏనాడో ఇచ్చానని అదేమనుకున్నారు? నేను మీకు ఇచ్చింది నా మనసునండి. భార్య అనే ఉద్యోగం అంటే జీతం లేని ఉద్యోగం అనుకున్నాను. కాదు, కాంప్రమైజ్ అయి పెళ్లి చేసుకున్నా ఆ ఉద్యోగంలో అదేదో తెలియని ఉత్సుకం ఉంది. మనసులో ప్రేమున్నా లేకున్నా పెళ్ళంటూ జరిగితే ఆ భార్యాభర్తల మధ్య సంసారం అనే అందమైన అనుబంధం బాధ్యతలతో పెనవేసుకుంటుంది. అందుకే ఎన్నో లక్షల కోట్ల సంసారాలు ఆ బాధ్యతల వల్లే కొనసాగుతున్నాయి. మీరనుకునే విధంగా అయితే మన దేశం హైందవ దేశం అయ్యేది కాదు, శిఖండుల దేశం అయ్యేది. సూపర్ సూపర్ డైలాగ్. అందుకే భార్య అంటే నీలాగుండాలని ఫిల్టర్ తీసేసి మాట్లాడాం. అందుకే మిమ్మల్ని మరో ఆడదంతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు రతిని కీర్తిని వదిలిపెడితే నేను మీతో పాటు వస్తాను. వదిలేస్తాను, నిజం చెప్తున్నాను. నువ్వు నాకు కావాలి, నీతో కలిసి నేను బతకాలి. చూడండి, ఇంకా నాతో ఆడుకోకండి. మీరు ఒక క్షణం ఉన్నట్టు మరో క్షణం ఉండరు. లేదు, నేను జీవితంతో ఒకేలా ఉంటాను, గ్రేట్ ఇండియన్లా ఉంటాను. ఓకే, నా మాట విను ప్లీజ్. చూడండి, ఇక మీద నాకు పర్మనెంట్ ఉద్యోగం చేయాలని లేదు. నిజంగా మీరు నన్ను మీ భార్యలా? భార్యలా కాదు, భార్యవే. ఓకే రా. ఇంకోసారి మీరు రతీ కీర్తిల వెంట తిరుగుతున్నారని నాకు తెలిసిందో, వాళ్ళని చంపి నేను చేస్తాను. చివరికి ముగ్గురు మీకు దక్కవు, గుర్తుంచుకోండి. అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమిటి? అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటున్నాను. ఇలా అయితే రా.